వెల్కమ్ టు TS24 న్యూస్. కర్ణాటకలో కమిషన్ల మకిలి కమలం పార్టీని వదిలిపెట్టేలా లేదు. బురదలోనైనా కమలం వికసిస్తుందంటూ ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్తుంటారు. అయితే అవినీతి బురదలో కూరుకుపోయిన ఆ పార్టీకి అధపాతాలమే తప్ప ఈసారి అధికారం కలేనని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 10న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రయోగిస్తున్న కమిషన్ అస్త్రం ధాటికి విలవిల్లాడుతున్న బీజేపీ దాని ఫలితాన్ని కొద్ది రోజుల్లోనే చవిచూడబోతుందంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు పాల్గొన్న ప్రతి ఎన్నికల సభలోనూ తమపై పడ్డ అవినీతి బురదను కడుక్కోవడానికి నానా పాటలు పడుతున్నా అది ఎంతకు వదలటం లేదు. కర్ణాటకలో సీఎం బొమ్మైది 40% కమిషన్ల పాలన అంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నది. ఆ పార్టీ వద్ద ఆధారాలుంటే న్యాయస్థానాలకు పోవచ్చు కదా అని హోంమంత్రి అమిత్ షా తమను సమర్థించుకునే ప్రయత్నాలు చాలాసార్లు ఎన్నికల సభలో చేశారు. కాంగ్రెస్ వారు చేస్తున్న విమర్శలు ఆధారరహితం. కమిషన్ల గురించి వారి వద్ద గట్టి ఆధారాలుంటే కోర్టుకు పోవచ్చు. దీనిపై ఇంతవరకు బీజేపీపై ఎలాంటి కేసు కానీ విచారణ కానీ లేదు. అలాంటప్పుడు ప్రజలు దీన్ని ఎలా నమ్ముతారు అని ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. నిజంగా అమిత్ షా వాదనే నిజమనుకుంటే ఆ అవినీతి ఆరోపణలతోటే కేఎస్ ఈశ్వరప్పతో ఎందుకు రాజీనామా చేయించారని విపక్షాలు అమిత్ షాను ప్రశ్నిస్తున్నాయి. గత 7 ఏప్రిల్లో కర్ణాటకకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక తన పెండింగ్ బిల్ల మొత్తం చెల్లించాలంటే పెద్ద మొత్తంలో లంచం ఇవ్వాలని మంత్రి ఈశ్వరప్ప ఆయన అనుచరులు తనను డిమాండ్ చేశారని వారు అడిగిన లంచాన్ని ఇచ్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చనిపోయే ముందు మీడియాకు మిత్రులకు తను పంపిన సూసైడ్ నోట్లో ఆరోపించారు. పాటిల్ ఆత్మహత్యతో పలువురు బాధిత కాంట్రాక్టర్లు బహిరంగంగా గలం విప్పారు. నిజంగా బీజేపీ ప్రభుత్వంలో కమిషన్ల పాలన లేకుంటే కాంట్రాక్టర్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు, మంత్రి పదవికి ఈశ్వరప్ప ఎందుకు రాజీనామా చేస్తారు అన్న ప్రశ్నలు అందరిలో చిన్న మొక్కలా ప్రారంభమై వటవృక్షంలా పెద్దవయ్యాయి. కర్ణాటకలో బీజేపీ పాల్పడిన అవినీతి కారణంగా రెండోసారి ఆ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలు బీజేపీ అధిష్టానానికి చేరుతున్నాయని, వాటితోటే అది దేశంలోని విపక్షాలు పాలిస్తున్న రాష్ట్రంలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వినియోగిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో జరిగిన ప్రతి పనికి 40% కమిషన్ తీసుకుంటున్నారని, ఆ మొత్తం తోటే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కొన్నారని అంటున్నారు. దేశంలోని కర్ణాటక బీజేపీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమని, 40% కమిషన్ ముట్టకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదని ఒక కాంగ్రెస్ అగ్రనేత విమర్శించారు.